జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మా, శుక్రవారం మంగళవారం ప్రత్యేకించి ఆడవారు చెయ్యకూడని పనులు అనే లిస్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే కామెంట్స్లో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈ రెండు రోజులు చేయకుండా పనులు ఏమన్నా ఉంటాయా, ఈ చేస్తే ఏమన్నా అవుతాయా, ఇలాంటి ధర్మ సందేహాలు అన్నమాట. మనకుండే 7 వారాలలో ఈ 2 రోజుల్ని కాస్త భిన్నంగా ప్రత్యేకంగానే మనం చూస్తుంటాం. అవునవును, మంగళవారం శుక్రవారం. అయితే ప్రశ్న ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఏంటంటే, ఆడవాళ్ళు అన్నారు మీరు, కానీ అది ఇద్దరికీ కూడా చెందుతుంది. ఓకే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చెయ్యకూడనివి ప్రత్యేకించి చెయ్యవలసినవి. ఓకే, వీటిని ఏమంటారంటే మనకి శాస్త్రంలో విధి నిషేధములు అనే పేరుతో చెప్తారు. విధి అంటే మస్ట్ డు, నిషేధములు అంటే షుడ్ నాట్ డు. ఇది చాలా ఇంపార్టెంట్ వైదిక భాషలో. విధి నిషేధాలు అని అంటే చాలా ప్రధానమైనటువంటి అంశం. ఓకే, అంటే చెయ్యి అన్నవి చేసే తీరాలి, నిషేధం వద్దు అన్నవి ఊరుకోనే తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో నో అంటే నోనే, అంతే, నో అంటే నోనే. కాబట్టి అలాంటివి కొన్ని మనకి నిత్య జీవన విధానంలో చెయ్యకూడని పనులు ఏ ఏ సమయాల్లో ఏవేవి చెయ్యకూడదు, వారాలు అడిగారు మీరు. వాస్తవానికి సమయాలు కూడా ఉంటాయి. సూర్యోదయ సమయంలో ఇలా చేయకూడదు, సూర్యాస్తమ సమయంలో ఇలా చేయకూడదు, రాత్రి వేళ ఇవి చెయ్యకూడదు, మధ్యాహ్నం వేళ ఇవి చెయ్యకూడదు, ఇలా విధి నిషేధాలు అన్ని విషయాల్లో ఉంటాయి. వారాలలో మంగళవారం శుక్రవారం ప్రధానంగా, అంటే చాలా మందికి తెలిసిన విషయమే మీరు అడిగారు. గోళ్ళు కత్తిరించుకోవటం చెయ్యొద్దు, జుట్టు కత్తిరించుకోవడం అసలే చెయ్యొద్దు. అలాగే శుక్రవారం కానీ మంగళవారం కానీ సంధ్యా సమయాల్లో కానీ చెత్తని బయట పారేయొద్దు, అలాగే డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఇలాంటివన్నీ కూడా మనకి శుక్రవారం బూజుదులపొద్దు కరెక్ట్. ఇలాంటివి ఉంటాయి. మళ్ళా తప్పనిసరిగా చేయాల్సిన వాటిలలో శుక్రవారం తలస్నానం ఆడవాళ్ళు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇక్కడికి నిషేధాలలో కాదు, విధిలో ఉంటుంది. శుక్రవారం తలంటు స్నానం, శనివారం మగవాళ్ళకి తలంటు స్నానం, ఆడవాళ్ళకి శుక్రవారం తలంటు స్నానం. ఇవి తప్పనిసరిగా మనం విధులలో పెట్టుకోవాలి. అంటే నూనె అంటుకోకుండా, శనివారం నూనె అంటుకో, తలకి నూనె పెట్టుకోవచ్చు, శుక్రవారం మాత్రం తలంటు మాత్రమే. కాబట్టి ఈ శుక్రవారంలో కూడా మనకి శుభ్రం చేసుకునేటటువంటి విషయాలు అంటే విధులు, ఇల్లు శుభ్రం చేసుకోవటం కానీ అది కానీ దులుపుకోవటం, ఇల్లు దులపటం అలాంటివి ఏవి కూడా ఆ పూట చేయకూడదు. రోజువారీ చేసేటటువంటి శుభ్రమే తప్పించి ప్రత్యేకించి డస్టింగ్ అంటాం కదా, సో అలాంటివి ఏమి కూడా ప్రత్యేకించి మంగళవారం శుక్రవారం చేయకూడదు. అయితే ఒకటి జయ, ఇవి ఎందుకు, ఏంటి సైంటిఫిక్ రీజన్ అనేటటువంటివి చాలా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అర్థం కాదు మనకి. కానీ నాకు కొద్దిగా ఆలోచనకు అందినటువంటి ఇదేమి శాస్త్రం సైంటిఫిక్ రీజన్స్ అని నేను అనలేను అంత పెద్ద పదం, కానీ మామూలుగా నేను ఆలోచించి నాకు అర్థమైనది ఏంటంటే మనకి వారాలన్నీ కూడా హోరా మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆదివారం అనేటటువంటిది సూర్య హోరాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఆది అంటే ఆదిత్య వారం, కాబట్టి అది సూర్య ప్రధానమైన వారం. సోమవారం సోముడు అంటే చందమామ, సో కాబట్టి అది చందమామ ప్రధానమైనటువంటి మనకారకుడు, మనస్సు యొక్క మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కాబట్టి చంద్రుడిది, సోముడు అంటే చంద్రుడు. అలాగే మంగళవారం మంగళ గ్రహము కుజగ్రహం యొక్క ఆధిపత్యం కలిగినటువంటిది. అలాగే శుక్రవారం మన ప్రశ్నలోది శుక్రగ్రహం యొక్క ఆధిపత్యం. శుక్రగ్రహం అంటే ఎవరు, శుక్ర ఆచార్యులు అంటే గురువు, ఆయన రాక్షసుల యొక్క గురువు. కానీ రాక్షసుల గురువు కదా అని ఆయన కూడా రాక్షసుడు అని అనుకోని అవసరం లేదు. ఆయన మహా అద్భుతమైనటువంటి వేద తంత్ర శాస్త్రాలన్నింటినీ కూడా అవపోసన పట్టినటువంటి గొప్ప మహనీయుడు. వాస్తవానికి దేవతల గురువు బృహస్పతి కంటే కూడా ఒక రెండాకులు రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారికి ఇంకా కొన్ని ఎక్కువ శాస్త్రాలలో విద్యలో ప్రావీణ్యం ఉందని అంటుంటారు. కాబట్టి అంత గొప్ప మహనీయుడు అధిష్ఠించి ఉండేటటువంటి రోజు ఒకటి. రెండు, శుక్రవారం లక్ష్మీవారం, అంటే లక్ష్మీ అమ్మవారు అధిష్టానమైనటువంటి రోజు కాబట్టి ఇలాగ ఆయా దేవీ దేవతల యొక్క అధిష్టానం ఏదైతే ఉంటుందో ఆ రోజులలో ఇవి చేయతగును ఇది చేయకూడదు అనేటటువంటి వాటిని నిర్ణయించారు మన ఋషులు. ఇంకా డీప్గా ఆ రోజే ఎందుకు పోయి కోళ్ళు కట్ చేసుకోకూడదు, ఆ రోజు ఎందుకు జుట్టు కట్ చేసుకోదు అనేది ఇంకా దాని మీద ఎంతో రీసెర్చ్ చేయటము, దాని మీద
తెలుసుకున్నటువంటి మహనీయులు పెద్దల ద్వారా విన్నటువంటిది ఇంకేమైనా సైంటిఫిక్ రీజన్ తెలిసినట్లయితే వ్యూయర్స్ తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. బట్ నాకు లాజిక్ అందినంత వరకు ఏంటంటే ఆయా వారములు ఆయా అధిష్టాన దేవతల యొక్క ప్రాధాన్యతతోటి ఉంటాయి కాబట్టి మనము ఆ రోజు వారికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు, ఇంతవరకు నాకు తెలిసినటువంటి రీజన్. అలాగే ఇప్పుడు ఆదిత్యవారం సూర్యుడు ఈ వారం కూడా అంటే టాపిక్గా చెప్తున్నాను, సూర్య ప్రధానమైనటువంటిది కాబట్టి ఆదివారం రోజు ఏ రోజున నువ్వు కొద్దిగా ఆలస్యంగా లేచినా ఎప్పుడూ చేయకూడదు, కానీ కాస్త ఎక్స్క్యూజబుల్, కానీ ఆదివారం పూట మాత్రం సూర్యోదయం కంటే ముందే తప్పనిసరిగా నువ్వు నిద్రలేవాలి, మహాపాపం. కానీ మన దురదృష్టవశాత్తు బ్రిటిషర్స్ టైం నుంచి సండే హాలిడే అని డిక్లరేషన్ అయ్యి జాతి మొత్తం సగం నష్టాన్ని తెచ్చుకుంటుందన్నమాట కొన్ని తరాలుగా. సో ఆ ఏ రోజైతే పడుకోకూడదు ఎక్కువసేపు ఆ రోజే మనం హాలిడే అవడం వల్ల కావాలని పడుకుంటారు ఆ రోజు. ఆ రోజు ఎలాగో పరుగులవుతుందిలే ఈ రోజన్నా పడుకుందామని, ఇది చాలా తప్పు చాలా తప్పు ఇది. కాబట్టి ప్రతి రోజుకి కూడా ఆయా అధిష్టాన దేవతల యొక్క ప్రీతి వారిని ఆ అనుగ్రహం కోరుకు పొందేటటువంటి విధానాలు ఏవని మన పెద్దలు చెప్పారు వాటిని మనం పాటించాలి. ఇంకా వీటితో పాటు ఇంకేమైనా ప్రత్యేకించి పాటించాలమ్మా? అంటే మామూలుగా వివాహిత స్త్రీలు విషయంలో కూడా మంగళసూత్రం పెరిగితే దాన్ని పెరిగితే అనే పదంతో మాట్లాడుతుంటారు, అంటే చిన్నమైతే కొద్దిగా ఏదైనా తాడు నలిగినా కూడా మన స్నానం రోజు చేసి నానిపోయి అలాంటిది కొద్దిగా తాడు బలహీనపడినా కూడా పెరగడము అంటారు, బంగారంది కానీ లేకపోతే తాడు కానీ ఏదైనా పెరగడం అని అంటారు మంగళసూత్రం విషయంలో. కనుక అవి కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ తిరిగి గుచ్చుకోవద్దు, అది అలాగే ఒక అలాగే ముడేసుకొని ఒక పసుపు కట్టేసుకొని అట్లాగే ఉండి తెల్లారి మళ్ళీ తిరిగి గుచ్చుకోవటం అనేది కూడా చేస్తుంటారు. అంటే ఏంటంటే అంటే ఇది కూడా శాస్త్రం ప్రకారంగా అలాగే ఏమన్నా ఎక్కడైనా చదివారా అని మీరు అడిగితే నేను కాదనే చెప్పాల్సి ఉంటుంది, కానీ నా ఆలోచనకి నాకు అర్థమైనంత వరకు రీజన్ ఏంటంటే ఇప్పుడు శుక్రవారము సాక్షాత్ లక్ష్మి అధిష్టానమైనటువంటి రోజు కాబట్టి ఆమె ఆ ఆ సూత్రంతో పాటే ఆమె శక్తి కూడా ఉన్నది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకోటి చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఈ రోజు అంతా కూడా ఈ స్త్రీమూర్తి తోటి ఆ లక్ష్మి అంశ గాని అనుగ్రహం గాని కలిపే ఉంది, ఈ రోజు వద్దు అనేమో ఆ దాని అయ్యుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది జయ. అంతేగాని దీనికోసం ప్రత్యేకించి వద్దు. కొన్ని ఎలా ఉంటాయంటే జయ, ఋషులు కూడా ఈ సంహిత శాస్త్రాలలో వాటిల్లోనే మన ఇలాంటివన్నీ కూడా ఉండేది సంహితల్లో ఉంటాయి, ఎక్కువ వేదాలలో ఉండవు, సంహితలలో ఉంటాయి, స్మృతి గ్రంథాల్లో ఉంటాయి బాగా ఎక్కువ. ఆ స్మృతి గ్రమణ స్మృతి గ్రంథం, ఆపస్తంభ స్మృతి గ్రంథం, యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథం అని అంటుంటారు కదా. అయితే వాటిలలో ఎలా చెప్తారు అంటే ఏవైతే ఆచార వ్యవహారాలు ఇప్పటిదాకా మేము చెప్పామో ఇవన్నీ పాటించండి, కానీ మీ పెద్దలు పరంపరగా ఒకటి చెప్పేసిందే ఉంటుంది చూసారా, మీకు మీ అమ్మ చెప్పారు, వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పారు, వాళ్ళ అమ్మమ్మ చెప్పారు, ఇలాగ పరంపరగా ఒకటి ఉంటుంది కదా. ఎంత గొప్ప వాళ్ళంటే ఋషులు మీ ఇళ్లలోని పెద్దలు ఆడవాళ్ళు ఏదైతే ఒకటి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పారో మా మాట సెకండ్ పెట్టు, మీ ఇండ్లలోని పెద్దల మాట ఆడవాళ్ల మాట అది అదే మొదటి ప్రాధాన్యతను ఇవ్వండి అని చెప్పారు. అంటే అంత తపశ్శక్తి కలిగినటువంటి మహర్షులు ఏ ఏ కుటుంబాల యొక్క ఆడవాళ్ళు ప్రధానంగా ఇక్కడ మనం చూడండి, అంటే అసలు ఈ సాంప్రదాయాలు అనేది ఆడవాళ్ళ యొక్క శ్రద్ధాశక్తుల మీద నిలబడి ఉంటున్నాయి. అవును అవును, అది మహర్షులు కూడా ఎంత ఎప్రిషియేట్ చేశారు, గుర్తించారు కదా దాన్ని, చాలా గుర్తించటం కాదు తమని సెకండ్ ప్లేస్ లో పెట్టుకొని వారికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. అంటే అది అది సంస్కారం, అది జ్ఞానం అంటే. కనుక మేము తపస్సు చేసేసాము అలా లేదు, ఇంటి ఆచార వ్యవహారాల విషయంలో ఆ ఇంటి ఆ వృద్ధుల పెద్దవాళ్ళ ఆడవాళ్ళ మాటే ఫైనల్ అని చెప్పారు.
మనం మన పెద్దలు ఏదైతే చెప్పారో మనం దాన్ని అనుసరించడం భక్తి శ్రద్ధలతో అనేటటువంటిది ఎప్పుడూ శ్రేయస్కరమైనటువంటి విషయం. తప్పకుండా అమ్మ, చాలా మంచి మాట చెప్పారు. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ.